ఆ ప్రస్తుతం నేను ఇంతవరకు వెళ్ళిన ప్రతి దగ్గర అందరు చేతులు ఎత్తేవారు. మీరేమో రిజల్ట్ బట్టి చెప్తున్నావు, నువ్వు చెప్తున్నావు, అదేమో ఇప్పుడు మామూలు పడుతున్నారు నువ్వు వాళ్ళ తరఫున నువ్వు చెప్తున్నావు. సో 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 మీరు మీ నైన్త్ క్లాస్ పిల్లలు ఎంత ఇంపాక్ట్ సోషల్ ఫస్ట్ లెసన్ ఇండియన్ రిలీఫ్ టీచర్స్ ఇండియాలో హైయెస్ట్ పీకెట్ వరల్డ్ అంటే వై హిమాలయన్ రివర్స్ ఆర్ పెరింగ్ రివర్స్ హిమాలయన్ రివర్స్ డిఫరెన్స్ ఉందా ఉందా వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ పెరింగ్ రివర్స్ అండ్ హిమాలయన్ రివర్స్ హిమాలయన్ రివర్స్ కింద పెనన్స్ రివర్స్ ఎగ్జాంపుల్స్ చెప్పు. అసలేం రివర్ ఉంటుంది సార్ మ్యాపింగ్ ఉందా మీకు హిమాల్ మరి మ్యాప్లో మీకు రివర్స్ అడుగుతాడు కదా అసలు మెయిన్ ఇండియాలో లాంగెస్ట్ రివర్ ఏంటి మరి అది వదిలే సార్ ఇంకా చెప్పండి హిమాలయన్ రివర్స్ ఇంకా మీకు ఏముంటాయి గ్రామర్లు ఏమేమి మోడల్స్ ఇవి ఎలా ఉన్నాయి ఇది యాక్ ఇంటర్మీడియట్ బాగా చదవాలి నేను టెన్త్ క్లాస్ మంచి మార్క్స్ రావాలి మ్యాథ్స్ నువ్వమ్మ సిటీ సిలబస్ ఉందా నార్మల్ ప్రోగ్రెస్ తీసేది సార్ ఓకే కోవిడ్ వల్ల కొన్ని లెసన్స్ లాగా మిస్ అయ్యిందాలో గురుకులాలు రెసిడెన్షియల్ స్కూల్స్ కేజీబీవీస్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్ ఇలా చాలా హాస్టల్స్ ఉన్నాయి వీటన్నిటిలో కూడా ఎలా ఉన్నాయి హాస్టల్స్ ఎలా ఉంది భోజన నాణ్యత ఎలా ఉంది అలాగే విద్యలో ప్రమాణాలు ఎలా ఉన్నాయి పిల్లలు ఏ విధంగా చదువుతున్నారో అని తెలుసుకోవడం కోసం బడి నిద్ర అనే ఒక కార్యక్రమం అన్నది పల్నాడు జిల్లాలో కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి 15 రోజులకి కనీసం ఒకసారి వీలు చూసుకొని ఏదైనా ఒక హాస్టల్ సందర్శించి విద్యార్థులతో ఇంటరాక్ట్ అవ్వటం వాళ్ళ ఇప్పుడు నేను చెప్పినట్టుగా అవన్నీ కూడా మానిటర్ చేయటం అలాగే అక్కడ బడి నిద్ర అన్న కార్యక్రమం అక్కడ చేయటం అన్నది చేయటం జరుగుతుంది. సో అందులో భాగంగా ఈరోజు వినుకొండలో గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించిన గురుకుల పాఠశాల విజిట్ చేయడం జరిగింది. పిల్లలందరితో కూడా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న పిల్లలందరితో కూడా ర్యాండమ్గా కొంతమంది ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. 10th క్లాస్ పిల్లలకు ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ ఏ విధంగా రాయాలి సో ఎటువంటి ఆందోళన కానీ టెన్షన్ కానీ గురి కాకుండా చక్కగా ఎగ్జామ్ రాయడానికి వాళ్ళకి కొన్ని సూచనలు చేయడం జరిగింది. అలాగే మిగిలిన పిల్లలందరూ కూడా వాళ్ళ ఇంగ్లీష్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి మనం విద్యాకోనకన్న స్కీమ్ ద్వారా వాళ్ళకి చాలా కిట్స్ అన్నది ఇవ్వడం కూడా బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. సో అందులో ఇంపార్టెంట్ ఏంటంటే డిక్షనరీ అన్నది. సో ఆ డిక్షనరీ యూటిలైజేషన్ వాళ్ళు యూజ్ చేయగలుగుతున్నారా ఒక వర్డ్ చెప్పగానే వాళ్ళు అది చెక్ చేయగలుగుతున్నారా అన్నది కూడా ఇక్కడ చేయటం జరిగింది. ఒక 40-50% వరకు పిల్లలు బాగా చెప్పగలిగారు ఇంకా కొంతమంది చెప్పలేకపోయారు అదంతా కూడా ఇక్కడ ఉన్న హెచ్ఎంస్కి టీచర్స్ కూడా చెప్పడం జరిగింది. సో నెమ్మదిగా ఇలాంటి విజిట్స్ ద్వారా ఇలా ఆకస్మిక తనిఖీల ద్వారా చేయటం వల్ల విషయాలు తెలుసుకోవడంతో పాటు టీచర్స్ కానీ పిల్లలు కూడా అలర్ట్ అయ్యి ఒక కలెక్టర్ స్థాయిలో ఒకరు వచ్చి మనకి ఈ విధంగా సడన్గా అడుగుతారు అన్న మెసేజ్ అన్నది వెళ్ళి ఇంకా బాగా వాళ్ళు భవిష్యత్తులో ఇంకా టైం ఉంది కాబట్టి నెమ్మదిగా వాళ్ళందరూ కోపప్ అవటానికి ఉంటుందని చెప్పి అనిపించింది. అలాగే సమ్మర్ హాలిడేస్లో కూడా పిల్లలు ఏంటంటే సాధారణంగా గిరిజన ప్రాంతంలో ఉన్న పిల్లలందరూ కూడా హాలిడేస్కి వెళ్ళగానే అక్కడ ఉన్న వాతావరణంతో మమేకం అయిపోయి ఉన్న ఇవన్నీ కూడా మర్చిపోవటం అనేది జరుగుతుంది. అటువంటిది ఏది కాకుండా ఒక వినూత్నంగా పల్నాడు జిల్లాలో సమ్మర్ హాలిడేస్లో కూడా ఒక చిన్న హోంవర్క్
అంటే వాళ్ళ దీనికి అంటే వాళ్ళు రెగ్యులర్గా చేసేదానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, బట్ ఇంతవరకు చదువుకున్నది మర్చిపోకుండా ఒక మినిమం హోంవర్క్ అన్నది కూడా డిజైన్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మ్యాథ్స్లో కానీ ఇంగ్లీష్లో కానీ జనరల్ నాలెడ్జ్లో కానీ ఆ బేసిక్స్ అన్నది మర్చిపోకుండా మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పుడు ఒక డే వన్ నుంచి కూడా వాళ్ళు కోప్ అప్ అవ్వడానికి అవకాశం ఉండే విధంగా కూడా ప్లాన్ చేస్తారు.